నేను మీకు నిజం చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్తున్న ఈ విషయాలన్నీ ఆయన వింటున్నారు. ఆయన శివస్వరూపి, ఆయన ఎప్పటికీ వింటూ ఉంటారు. ఆ పీఠాన్ని అలంకరించే పీఠానికి విశేష ప్రతిష్ట తీసుకొచ్చిన మహాపురుషులలో, జీవన్ముక్తులలో చంద్రశేఖర భారతి ప్రాతస్మరణీయులు, అంతటి మహాపురుషుడైన. అందుకే వారి నోటి వెంట ఏదొస్తేది నిజమయ్యేది. దూరంగా కూర్చుని ఏడుస్తున్నాడు గడ్డిలో, అయ్యో గురువుగారిని గదిలో పెట్టారు, ఆయన అర్థం చేసుకోవట్లేదు, ఆయనకి పిచ్చెక్కిపోయింది అంటున్నారని. అకస్మాత్తుగా కిటికీ తలుపు తీసి చెయ్యి పెట్టి ఇలా అన్నారు చంద్రశేఖర భారతీ స్వామి, బాగున్నావా? అందరి మాటలు నమ్మకు, నేను బాగున్నాను, సంతోషంగా వెళ్ళిరా అన్నారంతే. ఎలా తెలిసింది అతను ఎక్కడో కూర్చున్నాడని? ఇతి మనస్సు స్థేమవతి యతి మనస్సు, అది వాళ్ళ స్థితి. అందుకే మహాత్ముల విషయంలో